అర్జున్ రెడ్డి సినిమా హీరో విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ మీరు చాలా విషయాలు మాట్లాడారు. తర్వాత ఆ తర్వాత కూడా భూత సినిమాలు చాలా వచ్చినా కూడా మీరు దాని మీద ఏం, అది కాదండి, ఇప్పుడు నేను ఏమన్నా అంటే అర్జున్ రెడ్డి సినిమా నేను మాట్లాడిన తర్వాత ఆయనకి అదృష్టం ఖర్చు వచ్చింది, 50-40 కోట్లు సంపాదించుకున్నాడు అనుకో, అది వేరు. నా ఉద్దేశం ఏంటంటే కల్చర్ ఏమిటి, ఇప్పుడు మనం కూడా సినిమా చూస్తాం, సినిమాలో ఏదైనా బ్యాడ్ సన్నివేశం రాగానే తల్లి ఏం చేస్తుంది, బిడ్డ కండ్లు మూస్తుంది, కొడుకు కండ్లు మూస్తుందా లేదా. ఇక్కడ బహాటంగా ఒక బస్సు పైననే అమ్మాయి అబ్బాయి ఇద్దరు డైరెక్ట్ ముద్దు పెట్టుకుంటే, ఇంతకుముందు ఒక సినిమా వచ్చింది చల్తీవా కండాల, దాని మీద పెద్ద బస్సులో కూర్చొని అమ్మాయిని చూడాలి, ఏ చల్తీవా కండాల పాట పాడినట్టు ఈమెను ఇన్సల్ట్ చేసినట్టు. ఆ బోర్డు చూసిన తర్వాత బస్సులు ఉన్నాడు ఏమంటాడు, అమ్మాయి కూర్చుంటే ఏం పెట్టుకున్నాడు రా పోయి ముద్దు అన్నాడు అనుకో, అమ్మాయిని ఇన్సల్ట్ చేసిన అందుగురించి నేను అన్నా, నువ్వు సినిమాలో ఏమన్నా చూపించుకోరా బాబు, ఈ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు బస్సులా, వై యు ఆర్ స్పాయిలింగ్ ది ఏది లైఫ్ ఆఫ్ ది గర్ల్స్, దీనికి ఒక సిస్టమ్ అయిపోతుంది. సినిమాలో నువ్వు ఏం చూస్తావు, ఇష్టం ఉన్నాడు పోయి సినిమా చూ, కానీ రోడ్డు మీద బైక్ మీద పోయేటోడు ఆ ముద్దును చూసి వాడు యాక్సిడెంట్ అయింది ఉద్దేస్తాడు పడిపోతాడు, బస్సులు ఎక్కినోడు కామెంట్ చేస్తాడు. కనుక ఆడపడుచులకు మా చెల్లెళ్ళకు మా అక్కలకు అన్యాయం జరుగుతుంది, ఈ కామెంట్స్ జరుగుతాయి, కనుక ఇలాంటి పోస్టర్స్ వేయొద్దు అని చెప్పిన తప్పితే సినిమా నడవద్దు అని చెప్పలే. ఈ ఎట్లా ఇస్తారు పర్మిషన్ మీరు అలాంటి ఫోటోలు పెట్టవచ్చు అనేది, ఆర్టీసీకి ఈ పైసలే కావాలనా, ముద్దులు పెట్టుకునే బొమ్మలు వేసేసి నెల జీతాలు ఇస్తారా? ఆ తర్వాత కూడా చాలా మూవీస్ అది కాదండి, మేము ఎన్ని చెప్పినా సినిమాలు అవే తీస్తుండ్రు, వాళ్ళు ఎవరు మన సెన్సార్ బోర్డు వాళ్ళకి శాంక్షన్ ఇస్తున్నారు, మరి ఎందుకు ఇస్తున్నారు ఏం కథను మనకు తెలియదు. ఎన్నిసార్లు అని మనం చెప్తే ఒకసారి మళ్ళీ నేను అంటా అనుకో, హనుమంతన్న చూడా ఏదో ఈ ముద్దుల మీద చెప్తున్నాడు, ఆయన స్టేట్మెంట్ ఇవ్వగా నా సినిమా బాగా నడుస్తుంది అంటే నేను స్టేట్మెంట్ ఇవ్వాలి ఎందుకు, వాడు సినిమా నడవాలి ఎందుకు, వాడు సంపాదించాలి ఎందుకు అని నేను ఊరుకున్నా. ఇట్ ఈస్ లీవ్ ఇట్ టు ది పీపుల్, లీవ్ ఇట్ టు ది గర్ల్స్, లీవ్ ఇట్ టు ది యంగర్ జనరేషన్. అది హాయ్ దిస్ ఈస్ అజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టంబోలా టీవీ. 12 బజే లేచినామా, తంబోలా టీవీకి సబ్స్క్రైబ్ చేసినామా. హలో, నేను మీద కంగనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్, ఐమ్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.